తెలుగు టాపిక్స్ వీక్షకులందరికి నా ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు రూపాయి 10,000 సంపద నుంచి బిలియనీర్ స్థాయికి ఎదిగిన పేటిఎం సీఈఓ విజయశేఖర్ శర్మ గురించి తెలియజెప్పుచున్నాను. అనతి కాలంలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించడంతో పాటు డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న పేటిఎం తాజాగా భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ స్థాయికి ఎదిగి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం కొంతకాలంలోనే కోటీశ్వరుడిగా మారడమే కాకుండా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న తీరు కూడా ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. తాజాగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ సందర్భంగా మాట్లాడిన పేటిఎం సీఈఓ విజయశేఖర్ శర్మ సంస్థ ఎదిగిన క్రమాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేటిఎం సీఈఓ విజయశేఖర్ శర్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఓ సంస్థను స్థాపించి మొబైల్ కంటెంట్ను విక్రయించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో సంస్థ నుంచి వచ్చే ఆదాయం నెలకు కేవలం 10,000 మాత్రమే. ఈ విషయం తెలుసుకొని నాకు పిల్లని ఇచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు, అలా నా కుటుంబానికి అర్హత లేని బ్యాచిలర్గా మారాను. దీంతో 2004-05 సంవత్సరంలో కంపెనీ మూసేసి కనీసం రూపాయి 30,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని చూసుకోమని నాన్న చెప్పారు. అలాంటి పరిస్థితుల నుంచి రూపాయి 18,000 కోట్ల ఐపీఓతో భారత స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు సీఈఓ విజయశేఖర్. ఉత్తరప్రదేశ్కు చెందిన విజయశేఖర్ శర్మ తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి ఓ సాధారణ గృహిణి. 2005లో వివాహం చేసుకున్న శేఖర్కు ఒక కుమారుడున్నాడు. ఇక 197 కమ్యూనికేషన్ పేరుతో 2000 సంవత్సరంలో ఓ కంపెనీని స్థాపించారు విజయశేఖర్ శర్మ. తొలుత టెలికాం ఆపరేటర్లకు కంటెంట్ అందించే సంస్థగా ఉన్న 197 2010లో పేటిఎం గా మారింది. అనంతరం ఆన్లైన్ పేమెంట్స్ కి అడుగు పెట్టిన ఈ సంస్థ 2014లో వాలెట్ పేమెంట్స్ లైసెన్స్ పొందింది. ఇదే సమయంలో 2015లో చైనాకు చెందిన యాండ్ గ్రూప్ పేటిఎం లో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం సంస్థ గతిని మార్చేసింది. అనంతరం భారీ స్థాయిలో సేవలను ప్రారంభించిన పేటిఎం అనతి కాలంలోనే దేశం నలుమూలలా విస్తరించింది. వీటికి తోడు 2016లో కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేయడం, డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరగడం సంస్థకు కలిసొచ్చింది. ఇలా అనతి కాలంలోనే యువ బిలియనీర్స్ జాబితాలో విజయశేఖర్ స్థానం సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ రూపాయి 18,000 కోట్లు. వ్యాపారంలో ఎటువంటి కుటుంబ నేపథ్యం, భారీ నగదు, ఆంగ్ల భాషపై పట్టు లేనప్పటికీ ఓ బిలియనీర్ స్థాయికి ఎదిగిన విజయశేఖర్ ప్రస్థానాన్ని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.